ఏ తల్లిదండ్రులైనా తమ బిడ్డలకు దేశభక్తుల గురించి చెప్తారు, మహాయోధుల ధైర్య సాహసాల గురించి నూరిపోస్తారు, శ్రీరామచంద్రుడి రామరాజ్య పాలన గురించి వివరిస్తారు. ఇచ్చిన మాట కోసం రాజ్యాన్ని, భార్యను, కన్న కొడుకును సైతం త్యాగం చేసినటువంటి సత్యహరిశ్చంద్రుని చరిత్రను తెలియజేస్తారు. మాట తప్పినవాడు మనిషి కాదనని, పశువులతో సమానమనని ఉగ్గుపాలతో నేర్పిస్తారు. ఆశావర్కర్ల విషయంలో వాళ్ళకిచ్చినటువంటి హామీల గురించి మాట్లాడకుండా పుట్టిన పిల్లలకు చెంబల్లోయ బందిపోట్ల గురించి, నయవంచకులు, వెన్నుపోటు పేటెంట్లదారులు, రాజకీయ బ్రోకర్ల గురించి నూరిపోయాలని చంద్రబాబు నాయుడు ఆదేశిస్తున్నారు. మిమ్మల్ని చూస్తేనే పిల్లలు జడుచుకొని జ్వరాలు వచ్చినటువంటి విషయం మర్చిపోయారా చంద్రబాబు గారు? మీ సొంత మనవడి ఏడాది దాకా మీరు కనిపిస్తే గుక్కపెట్టి ఏడ్చేవాడనని ప్రజలు చెప్పుకుంటారు. మరి మీ పిల్లలకు మీ పేరు, మీ మహోన్నత త్యాగ చరిత్ర గురించి వివరించాలా? నిజాయితీ అనే మాటకు వ్యతిరేకార్థం మీరు. అవకాశవాదానికి చిరునామా ఎవరంటే దేశమంతా మీరొక్కరేనని పేరు చెప్తుంది. ఆంధ్ర ప్రజలకు పట్టిన శని మీరు. వాళ్ల భవిష్యత్తు చిదిమేసినటువంటి పాపాన్ని మూటగట్టుకున్నటువంటి వ్యక్తి గురించి ఉగ్గుపాలతో నూరిపోయాలనా చంద్రబాబు నాయుడు గారు? వాళ్ళు పెద్దయ్యాక కూడా మీకు ఓటేయాలనా? మీ కుటుంబం, మీ భావితరాలకు ఓటేయాలనా? మరో తరం కూడా మీలాంటి మోసగాళ్లను భరించాలనా? ఆశకు కూడా ఒక హద్దుండాలి. తీవ్రమైనటువంటి ఫ్రస్ట్రేషన్లో ఏం మాట్లాడుతున్నారో మీకే అర్థం కావట్లేదు. దేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి మహాత్మా గాంధీ గారు కూడా తన గురించి పుట్టిన పిల్లలకు చెప్పమనే సాహసం చేయలేకపోయారు. ఒక్కటి మాత్రం నిజం, మీరెప్పుడైనా మీ సొంత మీడియాల్లో, టీవీల్లో కనిపించినా, మీ కుల మీడియాల్లో కనిపించినా తల్లిదండ్రులు వెంటనే ఛానల్ మారుస్తారు. రావణుడెవరమ్మా, నరకాసురుడెవరమ్మా అని పిల్లలు అడిగితే ఇప్పుడు వాళ్ల గురించి ఎందుకనని పేరెంట్స్ టాపిక్ మారుస్తారు. మీ చరిత్ర కూడా అంతే చంద్రబాబు నాయుడు గారు.